ఆదివారం ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించుకునేందుకు జిల్లా విద్యాశాఖాధికారి మౌలిక ఆదేశాలు ఏ విధంగా ఇస్తారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ప్రశ్నించారు. కావలి పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం పలు పాఠశాలల వద్దకు వెళ్లి సెలవు రోజు పాఠశాలలు ఏ విధంగా నిర్వహిస్తారని నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడి నుంచే మండల విద్యాశాఖాధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. తాము అనుమతి ఇవ్వలేదని చెప్పారు. దీంతో ఆర్డీఓకు ఫిర్యాదు చేసేందుకు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఆదివారం పాఠశాలలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తే తమపై పాఠశాలల నిర్వాహకులు దాడి చేసేందుకు వెనుకాడడం లేదన్నారు. జిల్లా అధికారి నిబంధనలు పాటించకపోతే ఎలా అని, ఆయన తీరు ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణాధ్యక్షులు వి అభిలాష్, ఉపాధ్యక్షులు ఎం సాయి, పట్టణ కార్యదర్శి ఉదయ్ కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు అనిల్, అరుణ్, విక్కీ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఉదయ్ కుమార్. నేను కావలి ఎస్ఎఫ్ఐ సెక్రటరీని. ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా తర్వాత నిర్వహిస్తున్నాయి. ఏంది అనగా ఏంది ఈ విధంగా నిర్వహిస్తున్నారని చెప్పాలని ఎంఈఓ గారికి అందరికీ ఫోన్లు చేసి మేము విచారించాం. ఏం సార్ ఇలా పెట్టున్నారు, మీరు ఏమైనా పర్మిషన్ ఇచ్చారని చెప్పి మేము అందరం అడిగాము. వాళ్ళు ఏమో ఏమి ఇవ్వలేదు, ఈరోజు హాలిడేనే, ప్రభుత్వ హాలిడేనే, ఏ స్కూల్లో కానీ ఏవి కానీ పెట్టడానికి వీలు లేదని చెప్పని మాకు గట్టిగా చెప్పారు. సరే అని చెప్పాలని మేము పాఠశాల కాడికి వెళ్ళి ఏందా ఇట్లా పెట్టారని చెప్పి మేము అడగ్గా వాళ్ళు మాకు డిఓ గారే ఇచ్చారని చెప్పాలని వాళ్ళు చెప్తున్నారు. సరే అని చెప్పాలని డిఓ గారికి ఫోన్ చేసాము. మేము డిఓ గారికి ఫోన్ చేసి సరే సార్ ఇట్లా ఈ విధంగా మీరు ఇచ్చారంట ఏంది అని చెప్పని మేము అడిగాము. అడిగితే సరే ఉంటారంటే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము మొన్న వర్షాలు పడ్డాయి కదా అందుకని చెప్పని ఇచ్చామండి పెట్టుకోమని అని చెప్పని అన్నారు. అవును సార్ ఇచ్చారు, బాగానే ఉంది, ఇస్తే అందరికీ ఇవ్వాలి కదా. ప్రైవేట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులు మాత్రమే విద్యార్థులా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులు కాదా? వాళ్ళు మాత్రమే చదువుకునే ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, లాయర్లు, పోలీసులు అవ్వాలా? గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులు మీ కంటికి మీకు దృష్టికి రావట్లేదా? ఏం అంత హీనంగా అంత పాపం చేసుకుని ఉన్నారు వాళ్ళు? గవర్నమెంట్కి మీరు అసలు గవర్నమెంట్కి పని చేస్తున్నారా లేదంటే ప్రైవేట్ యాజమాన్యాలకి కుమ్మం కొడుతున్నారు మీరు? అసలుకి అసలు ఏంది సార్, అసలు మీరు ఖచ్చితంగా దీనికి మీరు సమాధానం చెప్పి తీరాలి. అసలు మీరు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మండల స్థాయిలో ఉండే ఎంఈఓలు కానీ వాళ్ళకి సమాచారం లేకుండా మీరు ఇచ్చారని వాళ్ళు పెట్టారని చెప్పని అంటున్నారు. కనీసం వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారని చెప్పిన వాళ్ళని చెప్పాలి కదా. అసలు మీకు ప్రైవేట్ స్కూల్కి యాజమాన్యాలకి మధ్య ఏం జరుగుతుంది? మీకు వాళ్ళు ఏమన్నా ఇస్తున్నారా లేదంటే మీరేమన్నా వాళ్ళకి ఇస్తున్నారా? మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారా లేదంటే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు పనిచేస్తున్నారా? మీరు ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పండి. మేము ఎన్నిసార్లు మీకు ఫోన్ చేసాం, ఎంఈఓలకు ఫోన్ చేసాం, మీకు ఫోన్ చేసాం, సార్ ఈ విధంగా గవర్నమెంట్ హాలిడే రోజు, ఆదివారం రోజు, లేదంటే పండగ దినాలలో, లేదంటే సెకండ్ సాటర్డే రోజు స్కూల్ పెడుతున్నారు సార్, రాండి సార్, చూడండి సార్, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పని ఎన్నోసార్లు మొరపోయాము సార్, 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 సార్. కనీసం మా ఫోన్లో ఎత్తి వస్తున్నావయ్యా అని చెప్పి అంటారే కానీ వచ్చిన పాపన కనీసం ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను ఎంఈఓల్ని, డిప్యూటీ డిఓల్ కానీ ఎదురుగా చూసిన పాపనే పోలేదు నేను కూడా. ఏమి అంత ఇది ఏంది? మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారా లేదంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగులా లేదంటే ప్రైవేట్ ఉద్యోగులా? మీరు ఒక్కటే మాట, మీరు గవర్నమెంట్ ఉద్యోగులా ప్రైవేట్ ఉద్యోగుల? గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ విద్యార్థులు అంటే మీకు అంత హీనంగా అంత బలహీనంగా కనిపిస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా మీరు దీని మీద చర్యలు తీసుకోవాలి, విచారణ జరిపించాలని చెప్పని కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మేము కోరుకుంటున్నాము. దీని మీద డిఓ గారు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి, బదులు ఇవ్వాలి, ఇచ్చేదాకా మేము ఒప్పుకోము. రేపు మళ్ళీ ఆర్డీఓ గారికి కలుస్తాము మేము ఖచ్చితంగా, లేదంటే కలెక్టర్ గారి కానీ వచ్చి కలుస్తాము. గవర్నమెంట్ స్కూల్స్ అంటే అంత చిన్న చూపు చూస్తున్నారు మీరు, అంత చిన్న చూపుగా కనిపిస్తున్నారా అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. కావలి ఎస్ఎఫ్ఐ అధ్యక్షుల్ని, ఏం జరుగుతుంది కావలిలో? ప్రైవేట్ యాజమాన్యాలకి మరియు కార్పొరేట్ యాజమాన్యాలకి కొమ్ములు వచ్చున్నాయి. అధికారుల మాటలని ఉల్లంఘించి మరీ స్కూల్స్ రన్ చేస్తున్నారు. మేము వెళ్ళి ఏంది సార్ స్కూల్స్ రన్ చేయడం చట్టరిచ్చే నేరం ఆదివారం అని అడుగుతుంటే మీరెవరు అడిగేదానికి అని చెప్పి పైకి కొట్టేదానికి వస్తున్నారు. కొన్ని పాఠశాలలో ఉన్న ప్రిన్సిపల్స్ అయితే మీదేంది అసలు మేము ఎమ్మెల్యే మాట, ఎంపీ మాట కూడా లెక్క చేయము, కలెక్టర్ వచ్చి చెప్పినా మేము లెక్క చేయము అనే స్థాయికి వచ్చారు. ఇటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి కావిలిలో. ఈరోజు ఆదివారం అనగా ఈరోజు అన్ని పాఠశాలలకు, గవర్నమెంట్ పాఠశాలలకు సెలవు ఇవ్వడం జరిగింది, కానీ ప్రైవేట్ పాఠశాలలు మాత్రం రన్ అవుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలను మేము హెచ్చరించగా ఈరోజు మాకు డిఓ గారు పర్మిషన్ ఇచ్చారు, మేము అదేవిధంగా రన్ చేసుకుంటాం, మీరెవరు మాకు చెప్పేదానికి మాకు డిఓ గారు పర్మిషన్ ఇచ్చారు, మేము రన్ చేసుకుంటాము అని చెప్పి అనడం జరిగింది. మేము అదేవిధంగా డిఓ గారిని కాల్ చేసి అడగడం జరిగింది, సార్ ఏంది సార్ ఇది కావిలిలో ఇలా పర్మిషన్ ఇచ్చారా, ఏ జిల్లాలో పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఎందుకు కావిలిలోనే పర్మిషన్ ఇచ్చారు, కావిలిలో వాళ్ళే మీకు జోబీ తడుపుతున్నారా అని అడగడం కూడా జరిగింది. కానీ అడగడం జరిగింది డిఓ గారు, మేము కలెక్టర్ ఆదేశాల మేరకు చేస్తున్నాము, ఇది కలెక్టర్ ఆదేశం ఇవ్వబట్టే మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా కలెక్టర్ గారు ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళ మీద దృష్టి పెట్టట్లేదో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ స్కూళ్ళు అంటే చులకన, వాళ్ళంటే పేద ప్రజలు అని చెప్పి ఇదా, ప్రైవేట్ స్కూల్ వాళ్ళైతే డబ్బులు ఇచ్చి ఏదైనా చేస్తారని చెప్పి
ఇదా లేక అసలు ఏం జరుగుతుంది కావిల్లో అనే అర్థం కావట్లేదు ఎంఈఓ గారికి ఫోన్ చేసామో నాకు అసలు సంబంధం లేదు నేను స్పందించను నాకు తెలియదు అంటున్నారు ఎంఈఓ గారు రాండి సరికి స్కూల్ పెట్టునారంటే వచ్చి చెర్యలు తీసుకున్న పాపాన్ పోలేదు ఇప్పటికి ఒక్కసారి కూడా కావిల్లో ఎంఈఓ గారు కనిపించిన పాపాన్ పోలేదు నేను వెళ్లి ఫోన్ చేసి సార్ రాండి సార్ అంటే 10 నిమిషాలు 5 నిమిషాలు వస్తాను నేను చెర్యలు తీసుకుంటాను అంటున్నారు గానీ ఎంఈఓ గారు వచ్చిన పాపాన్ పోట్లేదు ఎంఈఓ గారు పని చేస్తున్నారా లేక కాప్ కట్టునారా అర్థం కావట్లేదు ప్రైవేట్ స్కూల్ ఒక దృష్టిని తీసుకొని ఎంఈఓ గారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అర్థం కావట్లేదు డిఓ గారు కూడా అదే విధంగా చేస్తున్నారేమో అని అర్థం కావట్లేదు మాకు వెంటనే ఎంఈఓ గారు స్పందించాలి దీనికి సమాధానం ఇవ్వాలి డిఓ గారు కూడా స్పందించి సమాధానం ఇవ్వాలి ఇటువంటి దుర్పాటు చర్యలు ఇక మీద జరగకూడదు మన కావిల్లో ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఒక రూలు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఒక రూలు అనేది తీసేయాలి ఎక్కడుంది చట్టం ప్రైవేట్ వాళ్ళని మాత్రమే రన్ చేసుకోండి ప్రైవేట్ వాళ్ళకి ఏమని చెప్పుకోండి ప్రైవేట్ వాళ్ళని పోషించుకోండి అని చెప్పి చెప్పే చట్టం ఎక్కడుంది గవర్నమెంట్ స్కూళ్ళని పక్కన వేయండి వాళ్ళని పట్టించుకోవద్దు వాళ్ళు పేదవాళ్ళని చెప్పే చట్టం ఎక్కడుంది ఎక్కడున్నారు అక్కడ డిఓ గారు వెంటనే స్పందించి అసలు ఏంది ఇది అని చెప్పి మాకు సమాధానం చెప్పాలి ఎంఈఓ గారు కూడా అసలు ఏంది సస్పెన్స్ ప్రైవేట్ స్కూళ్ళకి గవర్నమెంట్ డిఓ గారికి మాకు అర్థం కావట్లేదు మరి అదే విధంగా ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళకి డిఓ గారికి సస్పెన్స్ నెలకొనలేదో కూడా అర్థం కావట్లేదు ఈ యొక్క ప్రాథమిక పాఠశాల చట్టాన్ని వీళ్ళు తూట్లు పడుతున్నారు ఈ విద్యారంగంలో ఉన్న రూల్స్ను ఒక్కటి కూడా పాటించట్లేదు వాళ్ళ ఇష్టానుసారాలు అయిపోయింది ప్రైవేట్ స్కూళ్ళలో అయితే వాళ్ళ కొమ్ము కట్టుకొని ఉన్నారు మామూలుగా కాదు దుశ్చర్యలకు దుష్మాటలకు కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువగల స్మార్ట్ వాచ్ ఎంఆర్పి 6,000 రూపాయల విలువగల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువగల దీపావళి క్రాకర్స్ ఉచితం హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్ హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడును ఆఫర్స్ మావంతు ఆశ్చర్యం మీవంతు విచ్చేయండి సర్యు హీరో బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామతి నగర్ నెల్లూరు ఫోన్ 9013003459